సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కమలదళం ఫుల్ జోష్ లో ఉంది. కీలక సమావేశాలు చర్చలతో బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగ్పూర్ లోని ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం కేంద్రంగా కీలక రాజకీయ మంత్రాంగం సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాసేపట్లో ఆర్ఎస్ఎస్ సర్సంగ్ చాలక్ మోహన్ భగవత్ తో భేటీ కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై మోదీ భగవత్లు చర్చించనున్నారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే కొలువు తీరుతుందనే అంచనాల నేపథ్యంలో మోదీ భగవత్ల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. అటు బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషితో సమావేశమయ్యారు. నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ సెంట్రల్ ఆఫీస్లో గడ్కరీ భయ్యాజీ జోషి భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల సరళి, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై వారిద్దరూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో ప్రధాని భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలని మా ప్రతినిధి అందిస్తారు. రోజా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికలు ముగిశాయి. 7 విడతల ఎన్నికలు పూర్తి చేసుకున్న తర్వాత నిన్నటికే చివరి దశ ఎన్నిక పూర్తయింది. కాబట్టి ఇక ఫలితాల తరువాయి. నిన్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా వచ్చాయి. అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖరారని చెప్తానే బీజేపీ సొంతంగానే అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేని పక్షంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగానైనా సరే ఎన్డీఏగా ఒక కూటమిగానే ఎన్డీఏ పూర్తి కంఫర్టబుల్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న వార్తల నడుమ ఇక రిజల్ట్ రావడానికి ముందుగానే ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం, నాగ్పూర్ లో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజిట్ చేయబోతున్నారు. గత 5 సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతవరకు ఒకసారి కూడా ఆయన ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఇది మొదటిసారి కాబోతా ఉంది. ఇప్పుడు ఎన్నికల కోడ్ జరుగుతా ఉంది. ఆయనకు ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీలో ఎవరైనా సరే ఏ కీలక పదవిలో ఉండాలన్నా సరే ఆర్ఎస్ఎస్ దిశానిర్దేశం చేస్తుంది. ఆ మేరకు మాత్రమే క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా ఎవరు ఉండాల్సి ఉంటుంది, ఎవరి నేతృత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది, తర్వాత ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారన్నది వారే నిర్ణయిస్తారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ మేరకు తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా పార్టీ విజయానికి మరోసారి కృషి చేశారన్న విషయాన్ని నరేంద్ర మోడీ వారికి చెప్పే అవకాశం కనిపిస్తుంది. మోహన్ భగవత్, సర్సంగ్ చాలక్ భయ్యాజీ జోషి వీరందరితో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలవబోతున్నారు. అయితే ప్రధానమంత్రి నాగ్పూర్ పర్యటన అత్యంత కీలకంగా గమనించాల్సి ఉంటుంది. దీని వెనుక అనేక చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నరేంద్ర మోడీ కనుక ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా కాకపోతే, లేదా ఒక పర్యాయం ఆయనకు అవకాశం ఇచ్చారు, మరొక పర్యాయం ఇంకెవరినైనా ఆర్ఎస్ఎస్ నిర్ణయిస్తుందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం అనేది చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిణామం. ఇంతకంటే ముందుగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావడానికంటే ముందుగానే కేంద్ర మంత్రి నాగ్పూర్ లోక్సభ సభ్యుడు నితిన్ గడ్కరీ స్వయంగా ఆయన కూడా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అయితే నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లడాన్ని పెద్ద ప్రాధాన్యత ఉన్న అంశంగా సాధారణంగా పరిగణించారు. ఎందుకంటే ఆయన స్థానికుడు, ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి అత్యంత సన్నిహితుడు, అక్కడ సరసంగ చాలక్ కూడా అత్యంత సన్నిహితుడుగా, పార్టీకి అలాగే సంఘకి మధ్య ఆయన ఒక సమన్వయకర్తగా కూడా నితిన్ గడ్కరీని చూస్తూ ఉంటారు. అయితే నరేంద్ర మోడీకి ఒక సమూజీగా, నరేంద్ర మోడీ కాని పక్షంలో ఒక ప్రత్యామ్నాయ నేతగా ప్రభుత్వాన్ని నడిపించడానికి నితిన్ గడ్కరీ నుంచి అవకాశం ఉంటుందన్న చర్చ నడుమ మొదట నితిన్ గడ్కరీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లడము, అక్కడ నేతలతో సమావేశం కావడము, తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి వెళ్లడం చూస్తుంటే కొంత చర్చ జరగడం అయితే సాధారణంగా కనిపిస్తా ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ వర్గాలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాయి, నరేంద్ర మోడీయే తమ మస్కట్ గా, అంటే నరేంద్ర మోడీయే తమ నాయకుడిగా, నరేంద్ర మోడీయే ప్రచారాస్త్రంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ప్రచారం మొత్తం కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మరోసారి ఆయన ప్రభుత్వం ఏర్పడబోతుందన్న నమ్మకం కలిగిస్తూ తాము ఎన్నికలకు వెళ్లాం కాబట్టి నరేంద్ర మోడీ కాక ఎవరు అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు అన్నది భారతీయ జనతా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే
మోడీ కి సమవుజ్జీగా సరి ఒక ప్రత్యామ్నాయంగా నరేంద్ర నితిన్ గడ్కరీ ఎన్నికల ప్రచారానికి మాత్రం నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళకపోవడం వెనుక కూడా అనేక గుసగుసలు వినిపించాయి. కానీ దీంట్లో ఎలాంటి మరొక కోణానికి లేదా ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆర్ఎస్ఎస్ చూస్తుంది అన్న దానికి సంబంధించి ఎలాంటి ఆస్కారం లేదనేది వారు చెప్తున్న అభిప్రాయం. కేవలం తనకి ఇచ్చిన పదవీ కాలానికి తాను ఏ రకంగా బాధ్యతలు నిర్వర్తించారన్న విషయాన్ని చెప్తూనే మరొకసారి కనుక నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వారి దిశానిర్దేశకులుగా ఉన్న ఆర్ఎస్ఎస్ ఆమోదము వారి అగ్రిమెంట్ ఆయన తీసుకోవాల్సి ఉంటుంది. వారి ఆమోదం మేరకే జరుగుతుంటుంది. అది భారతీయ జనతా పార్టీలో సంప్రదాయంగా కొనసాగుతున్న ఒక చర్యగా కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళడానికి అది పార్టీ వ్యక్తిగత అంతర్గత వ్యవహారంగా పరిగణిస్తూనే మోడీ నాయకత్వానికి ఆర్ఎస్ఎస్ ఒక బ్రేక్ వేస్తుందన్న వస్తున్న ఈ చర్చను మాత్రం ఆర్ఎస్ఎస్ తరపు నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఖండిస్తున్న పరిస్థితి ఉంది. వారి సంప్రదాయంగా జరిగే ఒక అంతర్గత వ్యవహారంగా మాత్రమే వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది రోజా. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.